ఇక నీ దండం పెడితే ఢిల్లీ ఇలా కొత్త బాంగులా కడితే కోనేరు నీరు వారినంతగా అనిపిస్తుందట ఆ బాంగులా. అలా హబ్బో నీ దండం పెడితే పై మొక్కలను చూస్తే ఆకాశానికి పొక్కలు పడ్డాయా ఏందిరా అనిపిస్తుందట. ఆగో గాజు అరికగా ఉందట మోడీ సార్ వ్యవహారం. తీరు తీరు గడ్డలు కట్టుకొని తీర్థానికి పోతే ఊరికి ఒక గడ్డ ఊడిపోయింది అన్నట్టే ఉందిగా మోడీ సార్ వ్యవహారం. మరి ఏం సకదారా ఉందిలా మంది అనే అంతకేముంది, ఇగో వీళ్ళు చేసే వ్యవహారం ఆడికే ఉంది. కొత్త పార్లమెంట్ భవనం కట్టి ఎన్ని రోజులు అవుతుందిలా, అప్పుడే ఇగో ఈ రకంగా వలపోదనట కిందికి మీదకి దారాలు ఇక చూడరా, మొత్తం ప్లాస్టిక్ బకెట్లు ప్లాస్టిక్ సామాన్లు పెట్టి ఆ నీళ్ళది మొత్తం అదిగి పడుతుర్రు. ఏమన్నా అందం సందం ఉన్నా అదుల ఇలా ముచ్చట చదవకుండా, అరే ఊర్లో పోయి ఊరేం కాలకుండా గుడిసెలైనా గట్టికున్నాయి కానీ ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ భవనం ఈ తరీకన ఉంటుందా అని ఇక కాంగ్రెస్ వాళ్ళు పాయ ఆయన ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఓ అమ్మ ఇక ఆయన సోషల్ మీడియాలో పెడితే అది రచ్చ రంబోలు అయ్యి మొత్తం చక్కలు కొడుతుందిలా ఫోన్లల్లా అగ్గరగా దిగిన తిరుక్కుంటా. ఒక ఈ తరీకగా ఉందిలా మూడు సార్లు వ్యవహారము చూడాలి. మరి రాబోయే రోజుల్లో ఈ పార్లమెంటు కొత్త పంచాయతీ మరి ఏడు దాకపోతుందో ఎటు సంగతో కానీ మొత్తానికైతే ఈ కథ నడుస్తుందిలా ఢిల్లీలో. ఎందుకంటే మరి వారం ముసులు ఎక్కువనే కదా ఢిల్లీలో, అది కథ.